దేవుని పరిశుధ్రామానికి మహిం గాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను అలాగే మిమ్మలను మీ కుటుంబములను మీ సంఘములను పరిచర్యను దేవుడు సమృద్ధిగా దీవించునే గాక ఒక ప్రత్యేక కేతల ద్వారా దేవుణ్ణి మహింపరుస్తూ మనం ముందుకు సాగుదాం

भजयिन्तु मुनिनो जगदीशा श्री एष मा रक्षणकर्ता ప్రిమిన దేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహానుసు వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం ద్రాక్ష వలనే నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచిండునో నేను ఎవరెందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు చిన్నమాట ప్రార్థన చేసుకుందాం నడిపింపు కొరకు మౌనధురా సరోశక్తి మధురా స్థుద్దిపాతుడ వదనాలయ్యా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబములను సంఘములను పరిచర్ను దీవించండి ఆశ్రయించున్నాయన ఎవరైనా అనారోగ్యంగాను సమస్యలోనూ వేదంలోనూ ప్రభు అప్పుల భారంలోనూ అయా నాయన ప్రభు ఆదరించమని సమృద్ధిచ్చమని ప్రార్థన చేస్తున్నాను ఆయన శ్రేష్టమైన మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుచున్నాయన మీ వాక్యమే మమ్మలను బ్రతికించేది మీ వాక్యమే మమ్మల్ని సరిదిద్దేది బలపరిచేది నాయన మీ వాక్యము చేత మమ్మల్ని కట్టండినైనా ప్రభాదిగా నన్ను నిలవబెట్టారు అయా సిద్ధపరిచారు మీకు స్తోత్రాలనైనా ప్రభా నన్ను మరుగుపరచండి సెలవు చాట్న మీరే ప్రత్యక్షత కనపరుచుకొని మాతో మాట్లాడమని నజరుడైన ఏ సునామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ప్రేమైన దేవుని బిడ్లారా యోహాన్ సువార్త పదిహేను అధ్యాయము ఐదవ వచ్చిన మనం చూసాం యేసు క్రీస్తు ప్రభువారు అంటున్నాడు ద్రాక్షావలిని నేను మనల్ని ఏమన్నా అంటే తీగలు మీరు అని ఎవడు నా ఎందు నిలిచిండునో ఆ తీగలు ద్రాక్షావలిలో నిల్చుంటే అలాగే నేను ఎవని ఎందు నిలిచిందునో మరి ఆ ద్రాక్షావళి యొక్క సారం ఎవరిలోనైతే నిలిచి ఉంటుందో వాడు బహుగా ఫలించును అన్నాడు ప్రభు అది యేసు క్రీస్తు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనిషి కుమారుడుగా ఆయన వచ్చాడు సర్వమానవాళి పాప ప్రక్షాళన చేయటకు ఆయన వచ్చాడు అలాగే ఆదాము ద్వారా మనలోనికి పాపం వచ్చింది పాపం వలన వచ్చిన జీతము మరణం మనం మరణ స్థితిలో ఉన్నాం ఈ మరణం తీసివేయబడాలంటే మనలోనికి జీవం రావాలి జీవం రావాలి అంటే ప్రియమేనా దేవుని బిడ్లారా జీవం మనలోనికి రావాలి అంటే యేసు క్రీస్తు ప్రభు వారిని మనం అంగీకరించాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన మాటలు మన హృదయంలోనికి రావాలి జీవమైన యేసు మనలోనికి వచ్చినప్పుడు మరణం తీసివేయబడుద్ది కొట్టివేయబడుద్ది కనుక ఆయన మనలో నిలిచి ఉండనగా జీవమైన యేసు మనలోనికి రావాలి మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచడం వల్ల ఆయనలోనికి మనం వెళ్ళినటువంటి ప్రక్రియ అది కనుక చోటలకి ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారిని మనం విశ్వసించాలి ఆయనలో నివసించుట ఆయన మనలో నివసించుట అనగా ఏసునందు విశ్వసించాలి కాక నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు కనుక ఫలింసని తీగ అగ్నిలో వేయబడని రాస్తుంది అంటే నరకానికి నెట్టి వేయబడతారు ఏసునందు విశ్వాసం నుంచి ఆయనలో నిలిచేవారు నిశ్చయంలోకి వెళతారు ఏసుకు వేరుగా ఉండి లోకంలో నివసించేవారు పాపంలో నివసించేవారు మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా అంటే అది చనిపోయిన స్థితి నిత్య అగ్నిలోకి నిత్య నరకంలోకి నెట్టి స్థితి అది వేరుగా ఆయనకు వేరుగా ఉండే అనుభవం రెండవ మరణ అనుభవం ఆయనలో ఉండే అనుభవం నిత్య జీవ అనుభవం ఏసులో ఇంత గొప్ప శ్రేష్టత ఉంది ప్రియమైన చెడారా కనుక ఏసుని గురించి తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి ఈ వాక్యంలో ఉన్న మాటలన్నీ కూడా ఏసులో ఉన్న శ్రేష్టతని రక్షణను దయను స్వస్థతను కృపను ఆశీర్వాదాన్ని అన్నీ కూడా తెలియచేస్తాయి ఈ గ్రంథం ఈ మాటల్లో జీవం ఉంది మాటలు చదవాలి చదవకుండా ప్రభుని విమర్శించకూడదు విమర్శనాధ్వారంలో ఉన్నావు అని అంటే నువ్వు ప్రభువుకు వేరై ఉన్నావు అని అర్థం నష్టం ప్రభు ప్రేమతో చెబుతున్నాడు కనుక ప్రభు అంటే బహుగా ఫలిస్తారు మీరు నాతో ఉంటే నాలో నిలిచి ఉంటే ప్రభువులో మనం ఉండాలి విషయం అది ద్రాక్షలి అయిన తీగల మనం ఈ తీగలు ద్రాక్షావలిలో నిలిచి ఉంటే ఈ తీగలు బహుగా ఫలిస్తాయి ఆ ద్రాక్షి యొక్క సారాన్ని తీసుకుని దేవునిలో ఉన్న యేసులో ఉన్న జీవాన్ని తీసుకుని మరణం పోగొట్టుకుని జీవించేవారిగా ఉంటారు పరిశుద్ధులుగా ఉంటారు ప్రభువుని కలిగిన వారిగా ఉంటారు అందుకని ప్రభువులో నిలిచి ఉండండి నువ్వు ఎక్కడ నిల్చుండవు ఇప్పుడు ఎక్కడ నిల్చుండావు కొంతమంది బారుల్లో ఉంటారు కొంతమంది జోద గృహాల్లో ఉంటారు కొంతమంది వ్యభిచార గృహాల్లో నిల్చుంటారు కొంతమంది నాలుకెప్పుడు అబద్ధం మీద నిలిచి ఉంటుంది కొంతమంది కళ్ళు ఎప్పుడు కూడా అశ్లీల దృశ్యాల మీద నిలిచి ఉంటాయి లేదా టీవీల మీద నిలిచి ఉంటాయి నువ్వు ఎక్కడ నిల్చున్నావు ఇప్పుడు నువ్వు ఎక్కడో లోకంలో నిలిచి ఏసు వేరుగా ఉండి ఎక్కడో నువ్వు లోకంలో నిలిచి మాకు ఆశీర్వాదాలు రావట్లేదు నువ్వు ఆదివారం గుడికెళ్ళ మంతరా వచ్చేస్తాయి ఆశీర్వాదాలు నువ్వు కానుకలు చందాలు ఇచ్చినంత మాత్రం ఆశీర్వాదాలు వస్తాయి ఆయనలో నిలవాలి అది విశేషం నిలిచియుడు ఏస ఎందుకు చెప్తున్నాడంటే మిమ్మల్ని ఆశీర్వించాలి ఆయన చిత్తం నీ ఇంట్లో వారు కానీ నీ రక్త సంబంధులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ స్నేహుల వారు కూడా కోరుకోరు నువ్వు ఆశీర్వదించబడాలని కొంతమంది కోరుకోవచ్చు కానీ యేసు ప్రభు వారు ఎందుకు నిలిచి అంటే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వించాలి ఫలించాలో విషయం అది ఇంకొక విశేషం ఏంటంటే నువ్వు ప్రభువులో ఉంటే దేవునికి మహిమంట నిన్ను బట్టి ఎంత గొప్ప భాగ్యం అండి కనుక యోహాను యోహానుసవార్తలోనే పదిహేను అధ్యాయులను సుమారు పదమూడు సార్లు అట నిలిచి ఉండు నిలిచి ఉండు నిలిచి ఉండు అంటే రాసింది కనీసం పదమూడు సార్లు ఎందుకంటే దేవుడు ఎంతో ప్రాముఖ్యంగా ఆయన చెబుతూ ఉన్నాడు నాయందు నిలిచి ఉండండి నాయందు నిలిచి ఉండుడి యేసు ప్రభువారు నాలో నిలవలేదో ఖచ్చితంగా సాతాన్ దగ్గర నిలబడి ఉంటారు మీరు అర్థం అది నా దగ్గర నిలిచి ఉండని స్థితిలో మీరున్నారో ఉండ మీరు ఉండకపోతే నాతో వాడి దగ్గర ఖచ్చితంగా ఉంటాడు లేదా వాడని వచ్చి నిలుస్తాడు మీ దగ్గర ప్రభు చెప్పిన మాట ఇది కనుక ప్రభువు నిలిచి ఉండాలి అన్నాడు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు ఎందుకన్నాడంటే నన్ను దేవునిగా మీరు కలిగి ఉంటే ఈ ఆశీర్వాదాలని మీకు ఇస్తాను నన్ను కలిగి ఉండలేదో నాకు వేరుగా ఉండరు ఖచ్చితంగా అపవాది దగ్గర ఉంటారు సాతాన్ దగ్గర ఉంటారు దెయ్యం దగ్గర ఉంటారు మీరు దేవుని దగ్గర ఉండాలి అది ఉద్దేశం ఆయన చెప్పే మాట నిలిచి ఉండు కనుక ఏసుక్రీస్తునందు మనం ఉండాలి ఆయనతో నిలిచి ఉంటే పరలోకం మనతో ఉంటుంది ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారు పరలోకమును వచ్చినటువంటి జీవాహారము కనుక ఆ జీవాహారాన్ని నువ్వు భుజిస్తే పరలోక అనుభవం వచ్చేస్తా నీకు కనుక ఏసులో నిలిచి ఉండాలి నువ్వు లోకంలో ఉంటే నష్టపోతావు ప్రభు అయిన యేసుక్రీస్తుకి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు వాళ్ళలో ఒక శిష్యుడి పేరు ఇస్క్రియత్ కదా ఎక్కడ నిలిచాడండి ఆ పరిశీలిచ్చేటటువంటి ఆ నాణ్యాల మీద నిలిచాడు వెళ్ళి ప్రభువుని అమ్మటానికి కూడా ఆ యేసుకు వేరై అగ్ని వేయబడ్డాడు ఒక ఉదాహరణ ఎక్కడో కాదు లోకంలో కాదు యేసు దగ్గర ఉన్న పన్నెండు మంది శిష్యుల్లోనే ఒకడు ప్రభుకి వేరై ఉండగా అగ్నిలో వేయబడ్డాడు ఉరి వేసుకొని తలకిందలుగా పొట్ట పగిలి పేగులన్నీ బయటకు వచ్చి చనిపోయిన ఒక వికృతమైనటువంటి మరణాన్ని కూడా పరిశుద్ధాత్మడు వర్ణించరాశుడు కారణం ఏంటంటే ఏసుగు వేరై మిగిలిన శిష్యులు ఏసుగులో నిలిచారు కొంతకాలం తర్వాత ఏసు శక్తిని గ్రహించారు దైవిక శక్తి చేత నింపబడ్డారు అద్భుతంగా హతసాక్షులుగా నిలిచి యేసుని ప్రపంచమంతా జై జై దోనాలతో ఊరేగించారు ఏసులో నిలిచిన వారు దేసుని ఊరేగి ఊరేగించారు అక్కడ పరలోకంలో కిరీటాలు బహుమానాలు పొందుకునే యోగ్యత పొందారు నువ్వెక్కడ నిల్చున్నావు ఏసులో నిలిచిన శిష్యులు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు అన్నికలకి ఆశీర్వాదకు ఉండరు నువ్వెక్కడ నిలిచావు ఒక్కసారి నిన్నువే పరీక్షించుకో ఎక్కడెక్కడో నిల్చుంటావు ఏసుకు వేరుగా నిల్చుంటావు కానీ నీకు మొత్తం ధన్యతలు ఆశీర్వాదాలు దేవులు రావాలా ఎట్లా వస్తాయండి ఆయన సర్వజ్ఞాని ఆయన సర్వజ్ఞాని సమస్తం ఎరిగిన దేవుడు నీ హృదయంలో ఏముందో తర్వాతను కూడా ఏం ఆలోచిస్తున్నావో కూడా తెలిసిన దేవుడు ఆయన నీవు దీవించబడాలంటే ఎందుకు నిలిచి ఉండాలి అంతే ఆ జీవం నీలోనికి వస్తుంది నీవు జీవింప చేయబడతావు ఫలి ఫలిస్తావు కనుక నిలిచి ఉండండి యస్సులో ప్రియమేనా దేవుని బిడ్డారా మీ పాపములు క్షమింపబడ్డప్పుడు రక్షణ పొంది క్రీస్తులు అంటు కట్టబడిన రీతేగలుగా మీరు మారుతున్నారు అది పాపములు క్షమించబడాలి అది కానీ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఏసుక్రీస్తునాములో బాప్యసం పొందిని అన్నాడు మీ పాపములు క్షమించబడ్డప్పుడు రక్షణ పొందితే మీరేమవుతున్నారంటే ఏసుక్రీస్తులు అంటు కట్టబడుతున్నారు బాప్యేశ్వం పొందేవా రక్షణానుభవం ఉందా మారు మనసు పొందావా నీ పాపములు ఒప్పుకున్నావా క్షమించమని అడిగావా అవేమీ చేయవు కానీ దేవునిలో ఆశీర్వాదాలు కుమ్మరించబడాలి ఆయన సర్వజ్ఞాని అది మర్చిపోవద్దు లోకం ఏదైనా అమాయకులను మోసం చేసి నేను భలే మోసం చేశానని వాడి సొమ్ము అంత కాజేయగలిగానని మోసగించబడటానికి ఆయన సర్వజ్ఞాని మర్చిపోవద్దు అది నీ అజ్ఞానం నువ్వు ఎలాగ ఉన్నా కానీ ఆశీర్వాదాలు రా ఆశీర్వాదాలు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో నీ హృదయం సరిగ్గా లేకుండా నువ్వు ప్రార్థన చేసే వృధా సున్నా నీ దేవుని కొరకు నీ ఆశీర్వాదం కొరకు దేవుడి ప్రేమ చేత మాట్లాడుతున్న మాటలు ప్రేమేనా దేవుని బిడ్లారా కనుక ఎప్పుడైతే ఆయన జీవో నీలోకి వస్తుందో పరిశుద్ధాత్మ నిప్పుబడతారు కనుక పరిశుద్ధాత్మ నింపబడ్డపుడు మీ మీదకి పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది అలాగే దేవుని మహిమ మిమ్మల్ని కమ్ముకుంటుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ప్రభువు నిలిచి ఉంటే కనుక ఆ ప్రియైనది రెండవ దినదాంతల గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవ వచ్చిన అంటాడు యోధావారలారా బెన్యామీనిలారా మీరందరూ నా మాట వినడి దేవుడు అంటున్నాడు నా మాట వినండి మీరు యహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమాన ఉండును మీరు వద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షం అంటే దేవుణ్లో ఉండాలి మీరైన ఉద్దేశ్యం ఎందుకంటే ఓదేదు కుమారుడైన అజరియా మీదకి రాగా ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలో ఏమిట నా మాట వినుడి అంటే నాలో నిలిచి ఉండండి యహోవా పక్షాన ఉండటం అంటే యహోవ మీద నిలిచి ఉండటం ఏం చేస్తాడట మీ పక్షంగా ఉంటాడు అది మీరు యహో పక్షంగా వస్తే యహో మీద మీరు నిలిచి ఉంటే ఆయన మీ పక్షంగా వస్తాడట అపవాదిని ఎదురించుడి వాడి మీ ఇద్దరు నుంచి పారిపోవును అప్పుడు నేను మీ యద్దకు అంటున్నాడు ముందు అపవాదిని మనం ఎదిరించాలి చాలామంది అపవాదిని ఆహ్వానించుకుంటారు వాడి మీద నిలిచి ఉంటారు దేవుని ఆశీర్వాదాలు కూడా రావాలంటారు ఎట్ వస్తే అందుకని ఏమన్నాడు అపవాదిని ఎదిరించండి అంటే మీరు లోకం మీద ఆశలు తీసేసుకోండి అప్పుడు నేను మీ దగ్గరకు వస్తాను అయ్యా వాడు ఉంటాడయ్యా కథ నువ్వు కూడా ఉండయ్యా వాడి ద్వారా ఒక నేను లోకాన్ని అనుభవిస్తుంటాను నీ ద్వారా మాత్రం అయినా కావాలి అని చాలామంది అమాయకంగా కోరుకుంటారు ఆయన ఉగ్రత కలిగిన దేవుడు మర్చిపోతూ కనుక ప్రియమైనది వింటారా మీరు విచారణ చేసిన ఆయన వద్ద విచారణ చేసి అంటే ఆయనలో నిలిచి మీరు కానీ పరిశీలిస్తే ఏమవుతుందట ప్రత్యక్ష మగును ఎంత గొప్ప మార్గం అండి కనుక ప్రేమిదుడ ఆయన నిలిచి ఉండే దేవుడు నువ్వు ఆహ్వానిస్తే నీలో నిలిచి ఉండే దేవుడు ఆయన ఎలాగో నిలిచి ఉంటాడంటే బంధుత్వంలో నిలిచి ఉండే దేవుడు ఆయన బంధుత్వంగా ఎట్ట నిలిచి ఉంటాడంటే బంధుత్వంగా బంధుత్వం ఏంటంటే దేవుడికి మనకేం బంధుత్వం చూడండి యోహాను వార్తలోనే పదిహేను అధ్యాయము నాలుగవ వచనంలోని మరొక మాట చూద్దాం నా నాయందు నిలిచి మీ యందు నేను నిలిచిందును తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ తనంత తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు ఫలింపరు అంటే మీరు నాలో నిలిచి ఉండండి నేను మీలో నిల్చుంటాను అంటే ఒకరికొకళ్ళు బంధుత్వం పెంచుకున్నట్టు అర్థం బంధం పెంచుకున్నట్టు అర్థం అదే బంధురికం అదే బాంధవ్యం యోహాన్స భారత మొదట పన్నెండు వచ్చినా ఏమంటాడంటే తన్ను ఎందరంకిరించరో వారందరికీ అనగా తమ నామమునందు విశ్వాసం ఉంచిన వారికి విశ్వాసం ఉంచడం అనగా ఏ నిలిచి విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారము అని ఎప్పుడైతే ఆయనలో నిలిచి ఆయన పిల్లలం అయిపోయాయి ఆయన మనకేమో తండ్రి అయిపోయి మన పిల్లలే బంధుత్వం వచ్చేసింది బంధుత్వములో నిలిచి ఉండండి అంటే ఆయన తండ్రిగా కలిగి ఉండండి మీరు బిడ్డలుగా అధికారం ఇచ్చి ఏమంటే ఆయన తండ్రి అయినప్పుడు ఆయనకు వారసలం అవుతాం కదండి ఆయన స్వాస్థ్యం మనకేగా ఇది బంధుత్వం దేవునితో బంధుత్వం పెట్టుకునగా ఆయన ఎందు నిలిచి ఉండనండి అలాగే యోహాను వార్త పదిహేను అధ్యాయము పదమూడు పద పద్నాలుగు పదిహేను వచ్చినాలో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టవానికంటే ఎక్కువైన ప్రేమ ఎవడు లేడు నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన మీరు నా స్నేహితులై ఉందురు అలాగే రెండోది ఏమంటే ప్రేమ ఎందు నిలిచి ఉండు ఏసునందు నిలిచి ఉంటే మీరు పొగగా ఫలిస్తారు ఒకటి బంధుత్వంలో ప్రేమ అంటే తండ్రిగా ఆయన్ని మీరు కుమారులుగా ఆయన స్నేహితుడిగా ఎసుప్రభువారు సహోదరుడుగా మీరు ఆ ప్రేమను కలిగి నిలిచి ఉండండి రెండోది ప్రేమ ఎందు నిలిచి ఉండండి యోహాన్సు వార్త పదిహేను అధ్యాయం పదే వచ్చిన అంటాడు నేను నా తండ్రి ఆజ్ఞల్ని గైకుని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారం ప్రేమ ఎందు తండ్రి ఆజ్ఞల్ని గైకుంటూ తండ్రి ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారం మీరును ఆజ్ఞలు గైకొని నా ప్రేమ ఎందు నిలిచి ఉంది అది ఏసు ప్రభు అని చెప్పిన వేట ప్రేమ ఎందు నిలిచి ఉండాలి అంటే ప్రేమ కలిగి మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ఒకరి లేళ్ళ ఒకరు ప్రేమ కలిగి అన్నాడు గలతీలు రాసిన పత్రిక ఐదు అది ఇరవై రెండవ ఇచ్చిన వాళ్ళు రాసినాడు ఆత్మఫలము అన్నాడు ఆత్మఫలం అంటే ఏం లేదు తొమ్మిది కలిపి ఒకటే ఒకటి ప్రేమ కనుక ప్రేమ ఏం ఆత్మ ఆత్మఫలములో శ్రేష్టమైంది ఏమిటంటే ప్రేమ కనుక ఈ ప్రేమ ఎక్కడుందంటే ఏసు క్రీస్తు ప్రభువాల్లో చూడొచ్చు మనం పవిత్రమైన ప్రేమ శ్రేష్టమైన ప్రేమ ఆత్మీయతో ప్రేమ ఏసు క్రీస్తులో మనం చూడవచ్చు అందుకని యోహాన్స్తో మూడో చే పదహారు వచ్చిన అంటాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కనుక ప్రేమలో నిలిచి ఉండాలి ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనం కూడా ఆయన్ని మనం ప్రేమించామని కాదు ఆయనే మనల్ని ముందుగా ప్రేమించను వాక్యం రాస్తుంది కనుక ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఏమిటి ఆ ప్రేమ అంటే సిలువ కార్యం చేశాడు మన కొరకు అది ప్రేమ ఎవరు చేస్తారండి ప్రాణం పెట్టే అంత ప్రేమ కనుక ఆయన ఆ సెలవులో కొరకు ప్రేమించే అంత మరణించే అంత ప్రేమ చూపించాడు కనుక ఆయన ప్రేమ చాలా ప్రే గొప్ప ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ తులసి వేయని ప్రేమ అలాగే వెదకి వచ్చిన ప్రేమ నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి మాడి లోకానికి వెదక్కి రక్షించడం వెదకి వచ్చినటువంటి ప్రేమ అయింది అలాగే మనం పడిపోయి ఉంటే లేవనెత్తినటువంటి ప్రేమ అండి అది అలాగే మనల్ని హత్తుకొని కౌగులించుకొని ఆయన సమృద్ధి అయినటు జీవించిన ప్రేమ మాత్రమే కాదు మనందరి కొరకు పాపశాపం అన్మించడానికి ముండ్ల కిరీటం ధరించి ఆయన చూపించినటువంటి ప్రేమ అంతము వరకు ప్రేమించే ప్రేమ మనుషులంటే కొంతకాలం మన దగ్గర డబ్బు ఉండవు ప్రేమిస్తారు తర్వాత ప్రేమించరు కానీ అంతము వరకు ప్రేమించే ప్రేమ యేసు ప్రేమ ప్రియమే నా దేవుని బిడ్డ ప్రేమ ఎలాగుండాలంటే మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మృగేడి కంచును గణగలాడ తాళమని ఉందనని కోరిందలు రాసిన మొదటి పత్రిక పదమూడు ఓట్లో ఉంది ప్రేమ లేని వాడికి వ్యర్థుడు అని ఉంది కనుక ప్రేమ ఎందు మనం నిలిచి ఉండాలి మూడవది వాక్యం ముందు నిలిచి ఉండాలి వాక్యమందు నిలిచి ఉండాలి అక్కడ యోహాన్సు వార్త పదిహేను అధ్యయ ఏడవ వచ్చిన రాస్తుంది అద్భుతమైన మాట నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహంపబడను ప్రేమింద్రుడురా ఎక్కడ నిలబడాలంటే వాక్యమునందు నిలబడాలి వాక్యమందు నిలిచి ఉండుడి వాక్యం మనలో నిలిచి ఉండకపోతే ప్రేమింద్రుడిరా పెరికి వేయబడతాం అందుకని మన వాక్యం నిలిచి ఉండాలి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయంలో మొదటి మాటలోనే రాస్తాడు ఇక్కడ చూడండి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచ్చిన అంటాడు దుస్తుల ఆలోచిపు నడవక పాపుల మార్గము నిలవక అపహాసలు కూర్చుండు చోటును కూర్చొనక మొట్టమొదటి ఇవి చేయొద్దు ఏం చేయాలట యహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యం దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధాన్యుడు అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ముందు ఫలిమిచ్చు చెట్టు ఉండు అతడు చేయనదంతో సఫల మగును మీరు ఫలిస్తారు అన్నాడు ఇక్కడ సఫలమగ్రు అని రాశాడు అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి కనుక మనం దుస్తుల ఆలోచి నడవకూడదు పాపల మార్గం నిలవకూడదు మరి అపహాసులు కూర్చుంటే కూర్చోకూడదు ఏం చేయాలంటే దేవుని వాక్యంలో మనం నడవాలి దేవుని వాక్యంలో నడవాలి దేవుని వాక్యం దగ్గర నిలవాలి దేవుని వాక్యం దగ్గర మనం కూర్చోవాలి అంటే వాక్యములు మనం నిలిచి ఉండాలి ప్రియమైన దేవుని పెట్టినారా మరి అందుకనే యాకోబు గారు కూడా రాస్తున్నాడు నాలుగో అధ్యాయము ఏడో వచ్చులు అంటాడు దేవునికి లోబడి ఉండాలి అంటే దేవుని వాక్యానికి లోబడి అపవాదిని ఎదిరించండి అంటున్నాడు ఏమంటున్నాడు అపవాదిని ఎదిరించు దేవుని వాక్యానికి లోబడి ఉండండి అపవాది అందుకే అంటాడు అపవాదిని ఎదురించుడు వాడు మీ అద్ద నుంచి పారిపోవు అప్పుడు మా మీరు నా ఎద్దకు రండి నేను మీ ఎద్దకు వచ్చేదను కనుక ప్రిమిదున అపవాదిని ఎదిరించాలి అని అంటే ఏం చేయాలంటే దేవునికి లోబడి ఉండాలి అంటే అపవాది దగ్గర నిలిచి అంటే ఏం చేయాలంటే దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి మనం అది కనుక ప్రేమేదుడ దేవుని వాక్యం మనకి శ్రేష్టమైంది అందుకే తిమోతికి పౌలు గారు తన శిష్యుడైన తిమోతికి అంటాడు తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో ఐదో వచ్చిన అంటాడు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అన్నట్టు కిరీటం దొరకదు కనుక ఎలాగా పోరాడాలంటే వాక్యం మీద నిలబడి పోరాటం చేయాలి ఇది ప్రార్థనా అనుభవంతో వాక్యం మీద నిలబడి మీరు దేవుని వాక్యం అందు నిలిచి గురించి చెప్పకుండా సహవాసంలో గుంపులో చేరిన లభంతా లభించునంది కొందరి భావం అంత మాత్రమే కాదు సహవాసం ఉండాలని చెప్పాలి మళ్ళీ అలాగే సంఘంలో ఉండాలి చెప్పాలి ఇవన్నీ చెప్పాలి మంచిదే కానీ కానీ ఎక్కడ ఉండాలంటే వాక్యం మీద నిలబడాలి వాక్యంలో ఉండాలి అని అని అది దేవుడు చదువుతున్నాడు వాక్యంలో ఉండాలి కనుక వాక్యం అందు మనం నిలిచి ఉండాలి నాలుగవదా ఆజ్ఞలందు నిలిచి ఉండాలి చాలా ఇంపార్టెంట్ ఇది ఆజ్ఞలను పాటించకుండా నువ్వు ఎన్ని చేసినా సున్నా ఆయన ఆజ్ఞలు ఎన్నో ఉంటాయి చూడండి అక్కడే యోహాన్ సువార్త పదిహేను అధ్యాయము పదే వచ్చును అంటాడు నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని యేసు ప్రభువారు అంట దేవుని కుమారుడు ఆయనే దేవుడే ఉండి ఆయన తండ్రి ఆజ్ఞల్ని గై కొన్నాడు అంటండి మనం గైకోడానికి పెద్ద విశేషమా మన అంతకంటే గొప్పోళమా ఆయన ఆజ్ఞలు ఏంటో తెలుసుకొని వాటిని మనం కూడా గై కొనాలి కనుక ప్రియమైన దేవుని బిడ్డారా యేసు ప్రభువారు మన బంధుత్వంలోను ప్రేమలోను వాక్యములో మాత్రమే కాదండి ఆయన ఆజ్ఞలు నిలిచి ఉండమని అంటున్నాడు ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి నిన్ను నీ పొరుగువారిని ప్రేమించము దేవుణ్ణి ప్రేమించము ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి అలాగే కానుకలు చెల్లించు భాగాలు చెల్లించుము ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి ఆజ్ఞలన్నింటినీ కూడా మరి అంగీకరించితేనే మరి ఆయన చేత అంగీకరించబడతాం ఆ ఆజ్ఞలను అంగీకరిస్తేనే మనం ఆజ్ఞల మీద నిల్చుంటేనే ఆయన చేత మనం అంగీకరించబడతాం చూడండి అక్కడే యోహానుసు వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినలో మీరు నన్ను ప్రేమించిన ఎడలా నాజ్ఞలను కొందరు అది ప్రేమించాం ప్రేమించాం దేవుడు అని చెప్తున్నారు కానీ దానికి ఉద్దాయం ఆయన ఆజ్ఞలను కనుక్కొంటే ప్రేమించడం అండి ఆయన ఆయన ఆజ్ఞల్ని కనుక్కోటే ప్రేమించటం కనుక దేవునిని ప్రేమించము అని అంటాం అంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞల్ని కనుకొంటే దేవుని ప్రేమించుటే కదా అని రాస్తుంది దేవుని ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞల్ని గకుంటే కదా అని రాశాను కనుక ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలని కొనాలని ప్రభు తెలియచేస్తున్నాడు కనుక అలాగే భక్తుడైన యోహాను గారు యోహాను మూడు ఐదులు అంటాడు ప్రేమిందుడ ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించని ఇలా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడు అనేది ఎంతో స్పష్టమైన ఆజ్ఞ నీటి మూలంగా ఆత్మ మూలంగా మరి ఆయన మరి జన్మిస్తేనే అది ఒక ఆజ్ఞ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు కనుక ఆజ్ఞ ఏంటంటే ప్రధాన నీటి మూలంగా దేవుని మూలంగా నువ్వు జన్మించావా ప్రీ మీద కూడా ఏసు క్రీస్తు నందు నిల్చున్నావా లేక నోకలు నిల్చున్నావా ఒకసారి నేను నువ్వు పరీక్షించుకో నీకు ఆశీర్వాదం రావట్లేదు కానీ ఎందుకు రావట్లేదు అనంటే నువ్వు ఏసు నందు లేవు లోకం అనగా అపువాది మీద నిల్చున్నావు వాడు కొన్నాళ్ళు ఆకర్షణ అయినటువంటి మళ్ళీ ఆకర్షణని చూపిస్తాడు కానీ తర్వాత పతనాన్ని తీసుకెళ్తాడు కనుక ప్రేమేదేవుడురా నువ్వు ఎక్కడ నిల్చున్నావో ఈ సమయంలో ఒకసారి నువ్వు నేను ఆలోచన చేసుకో ఏసు పిలుస్తున్నాడు నిలిచి నిలిచిడు నేను మీరు ఉంటే బహుగా మీరు ఫలిస్తారు దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునే కాక మీ అందరికి కూడా వందనాలు